టాలీవుడ్ బాహుబలితో పాన్ ఇండియా ట్రెండ్ బెండ్ తీసింది. ప్రభాస్ లానే ఎన్టీఆర్, చరణ్ కూడా గ్లోబల్ స్టార్స్ అయ్యారని అంతా సంబరపడ్డారు. బన్నీ కూడా పుష్పరాజ్గా పాన్ ఇండియాని ఊపిస్తున్నాడన్నారు. కానీ ఏమైంది, సీన్ రివర్స్ అవుతోంది. మన హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మారాకే అసలుకే ఎసరొచ్చే పరిస్థితి ఎదురైంది. టాలీవుడ్ ఏకంగా ముగిసిపోతుందనే మాట వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీకే కాదు, కానీ పెద్ద హీరోలకి పెద్ద ఆశలు పెట్టిన దర్శకుల వల్ల టాలీవుడ్ మాత్రం మరో బాలీవుడ్ అయ్యేలా ఉంది. అసలు ఇండస్ట్రీ ఫ్యూచరే డైలమాలో పడింది. అది ఎలానో చూసేయండి. టాలీవుడ్లో ఉన్నదే 10-12 మంది బడా స్టార్స్, అంతా కూడా పాన్ ఇండియా మూవీలో ఒకే సినిమా కోసం 2-3 ఏళ్ళు ఖర్చు చేస్తే ఎలా? ఇది ఇలానే కంటిన్యూ అయితే మరో 10 ఏళ్ల తర్వాత టాలీవుడ్ పరిస్థితి బోడిగుండేనా? వినడానికంత సీన్ లేదు అనిపించవచ్చు, కానీ రియాలిటీ చాలా అగ్లి అని అంటున్నారు తల్ల పండిన సినిమా బ్యాచ్. టాలీవుడ్లో ఎన్టీఆర్ మూవీ వచ్చి దాదాపు 2 ఏళ్ళు దాటింది. RRR తర్వాత మ్యాన్ ఆఫ్ ద మాసెస్ నుంచి సింగిల్ మూవీ రాలేదు, కానీ దేవర పూర్తిగా వచ్చింది. హిందీలో వార్ 2 షూటింగ్ కొంత జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే పుష్ప వచ్చాక పుష్ప 2 రావడానికి 2 ఏళ్ళు పట్టింది, అయినా రాలేదు. ఆగస్ట్ అనుకున్న రిలీజ్ డిసెంబర్కి మారిపోయింది. ఇక మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా మారిన రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ ఇంకా 20 రోజుల్లో పూర్తవుతుందని 3 నెలలుగా చెబుతూనే ఉన్నారు. ఆచార్యలో గెస్ట్ రోల్ వేసి RRR తర్వాత ఏదో అలా చరణ్ సందడి చేశాడు. కానీ RRR తర్వాత ఆర్ రేంజ్లో తన సందడి కనిపించాలంటే గేమ్ చేంజర్ రావాలి, కానీ రాలేదు. యావరేజ్గా చూసిన ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్లు 2 ఏళ్లుగా సినిమాలతో దాడి చేయట్లేదు. ఎందుకు? వీళ్ళు ఇప్పుడు ఆషామాషీ స్టార్స్ ఏం కాదు, పాన్ ఇండియా స్టార్స్. ఆ రేంజ్ ఇమేజ్ మార్కెట్ వచ్చింది. అందుకే నెక్స్ట్ చేసే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలని ఒక్కొక్కరు ఒక్కో సినిమా 2-3 ఏళ్ళు టైం తీసుకుంటున్నారు. పవన్ సందడేయలేదు, కారణం పాలిటిక్స్. ప్రభాస్ కూడా తన ఒక్క సినిమా కోసం 2 ఏళ్ళు టైం తీసుకుంటున్నాడు. కాకపోతే ఒకేసారి 3-4 సినిమాలు కమిట్ అవ్వడం వల్ల ఆ గ్యాప్ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ తెలియట్లేదు. కానీ మహేష్తో మూవీ అంటే రాజమౌళి 3 ఏళ్ళు టైం తీసుకుంటాడు, సో తను మనకు కనిపించదు. పవన్ పాలిటిక్స్తో బిజీ, చరణ్, ఎన్టీఆర్, బన్నీ 2 ఏళ్ళుగా నో సందడి. వీళ్ళే మూవీ చేసినా 2 ఏళ్ళు టైం తీసుకుంటున్నారు. బాలయ్య, చిరు ఇదే దారిలో నడిచేలా ఉన్నారు. సో 100-300 కోట్ల వసూళ్లను ఈజీగా రాబట్టగలిగే హీరోలంతా పాన్ ఇండియా మూవీలే చేస్తామని భీష్మించి కూర్చుంటే ఒక్కొక్కరు 10 ఏళ్లలో 5 సినిమాలు కూడా చేయలేరు. ఇలానే అయితే ఇండస్ట్రీలో పెద్ద సినిమాల సందడి కోసం 7 ఏళ్లకు వెయిట్ చేయాలి. ఒకప్పుడు స్టార్ హీరో మూవీ అంటే 8 నెలలు, లేదంటే 7 షూటింగ్ అంటేనే ఫ్యాన్స్ తట్టుకునేవాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్కి తగ్గట్టు ఉండాలని 2-3 ఏళ్లకో సినిమా చేస్తే ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వడం కష్టం. ఉన్న టాప్ స్టార్లంతా 60 ఏళ్ళు వయసు వచ్చేలోగా 5-10 సినిమాలు కూడా తీసేలా లేరు. అదే జరిగితే బాలీవుడ్లో ఇప్పుడున్న కొత్త జనరేషన్ల టాలీవుడ్ పరిస్థితి కూడా డైలమాలో పడుతుంది. ఇదంతా పాన్ ఇండియా మోజలో దర్శకులు 7 ఏళ్లకేళ్ళు సినిమాను సాగతీస్తూ హీరోలను కూడా తప్పుదారి పట్టిస్తున్నారనే కామెంట్లే పేలుతున్నాయి.